फ्रेंड्स इरोजु उड़किंचुकुना अन्नम अलागे कोडुगुड्डु कांबिनेशन तो ओका डिफरेंट रेसिपी एला तयार चेसुकोवालो तेलुसुकुंदामंडी। ई अन्नम अनेदी अप्पटिकप्पुडु वंडुकुन्न अन्नम, मीरु कावालंटे रात्रि मिगिलिन अन्नमैना तीसुकोवच्चु। इप्पुडु ई अन्नंलोकी मूडु कोडुगुड्लनु पगलगोट्टुकोनि वेसुकुन्नानंडी। अलागे अन्नानिकि सरिपड़ा उप्पु वेसुकोवालंडी। ఇప్పుడు ఇందులోకి పావు బాజీ మసాలా వేసుకుంటున్నాను। ఈ మసాలా ప్యాకెట్స్ అనేవి మార్కెట్ లో మనకి అవైలబుల్ గా ఉంటాయి। ఈ పావు బాజీ మసాలా అనేది ఒక ప్యాకెట్ వేసుకుంటున్నానండి। ఇప్పుడు ఈ మసాలా కోడిగుడ్డు అలాగే అన్నం బాగా కలిసేటట్లు కలుపుకోవాలండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ అన్నాన్ని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో నూనె వేసుకోండి। నూనె కాగిన తర్వాత రెండు యాలకులు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే క్యాప్సికం ముక్కలు కూడా వేసుకోండి। ఇప్పుడు ఒక పచ్చి మిరపకాయను కూడా ముక్కలుగా చేసుకొని వేసుకోండి। ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నిటిని ఒకసారి బాగా వేపుకోవాలండి। ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను అరకప్పు బఠానీలు వేసుకుంటున్నాను। ఇవి ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్నానండి। బఠానీలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 చెంచాల సోయా సాస్ వేసుకుంటున్నాను। అలాగే గ్రీన్ చిల్లీ సాస్ 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి। ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము। అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకోండి। మిరియాల పొడి అనేది అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి। అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అన్నంలో పావు బజ్జీ మసాలా వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ అన్నాన్ని వేసుకొని ఒక్కసారి కలుపుకోండి। మరి ఎక్కువసేపు కలిపినట్లయితే అన్నం విరిగిపోతుంది। ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి। ఈ విధంగా మూత పెట్టుకోవడం ద్వారా కోడిగుడ్డు మనం పచ్చిదే వేసుకున్నాం కదా అది చక్కగా ఉడికిపోతుంది। అలాగే మసాలా అనేది అన్నానికి పర్ఫెక్ట్గా పడుతుంది। ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి। చూస్తున్నారు కదా కోడిగుడ్డు చక్కగా అన్నానికి పట్టింది, అలాగే చక్కగా ఉడికిపోయింది। ఈ విధంగా కొంచెం సేపు కలుపుకోండి, అయితే అన్నం విరగకుండా కలుపుకోండి। ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే చాలు, కోడిగుడ్డుతో రైస్ అనేది రెడీ అయిపోయినట్లే। లంచ్ బాక్స్లోకి బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయిపోతుంది। మరి మీ అందరికీ కోడిగుడ్డు అలాగే అన్నంతో రెడీ చేసుకున్న ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।